ओम नमः शिवाय। ఓం నమ శివాయ. గుంటూరు జిల్లా చేబ్రోలు పట్టణంలోని బ్రహ్మ దేవాలయం ఇది. ఈ దేవాలయం గుండం మధ్యలో ఉంటుంది. దేశంలో ఉన్న ఏకైక బ్రహ్మ దేవాలయం ఈ చేబ్రోలు పట్టణంలో ఉంది. పార్వతి పరమేశ్వరాయ నమః. ఓం నాగేంద్రాయ నమః శివాయ. మందాకిని సల్లచంద్రపుష్పాయ నమః. మందార పుష్పభూషణ సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ యోగనాభి బ్రహ్మేశ్వర్యాయ రక్షాగరమాశివాయ. శరీరకంఠ స్నేహితికారాయ నమః శివాయ. సుమారు సుమయ స్వామివారి 1000 సంవత్సరాల క్రితం అన్నమాట నాగేంద్ర సంపట్లో జన్మించారు. ఆయన అప్పట్లో జన్మించి ఆయన స్వామి అయితే ఆయన పెట్టిన నాగేశ్వర స్వామి అని పేరు పెట్టారు. అయితే ఏమైందంటే చెప్పుకోవడం తర్వాత ఎండాకాలం చాలా కాలం తర్వాత ఈ స్వామివారి పొట్టలో ఉన్నప్పుడు ఇది చేసేటప్పుడు ఏమవుతుందంటే కాలంలో జరుగుతుండగా స్వామివారు వారి పొట్టలో వచ్చినాక బాగుంటుందా పెద్దగాల్సిన కాలంలో వచ్చి వచ్చిందన్నమాట. సుమారు 1000 సంవత్సరాలు చేసుకోవాలి అన్నమాట. మనకి రాజశాస్త్రం బయట గోపురం ఉంటా రాజగోపురం దగ్గర గోపురం ఉందన్నమాట. అయితే ఆ రెడ్డిరాజు కాలం ఉన్న వాళ్ళ నేను తర్వాత వచ్చిన తర్వాత రాజా వాసిందా నాయన అమరావతి మీద పాలించారన్నమాట. రాజధాని చేసుకుంది అప్పుడు చేసుకున్నప్పుడు ఆ తర్వాత దాన్ని బాగా డెవలప్ చేశారన్నమాట. ఇవి స్వయం భూగాలు వచ్చినాయన్నమాట. ఇది ఒకటి మొత్తం ఇక్కడ చుట్టుపక్కల 4 దేవాలయాలు వేసుకుని ఇంకోటి వేసినాయి. ఇది నాగేశ్వర స్వామి, అవతల భీమేశ్వర స్వామి అని ఉన్నారు. ఈ స్వయం భూగా వేసిన దేవాలయాలకు రంగులు అర్ధకాలం ఏమి చేయకూడదు. ఎందుకంటే శక్తి పుట్టినట్లు ఈ యొక్క పురాతన దేవాలయాలకు ఈ టైంలో సాయంత్రం మనం శక్తి పుట్టాయి. స్వామివారి శక్తి పుట్టి అవి వాడికి పూజ చేస్తుంటారు. మనం పడవి చేసుకుంటే సాయంత్రం టైంలో చేసుకుంటాం. కొంచెం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలో వచ్చిన ఏం చేస్తారు పెట్టుకోరు కదా అందరికీ ఏం చేస్తుంటారు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో చూసి వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల దగ్గర ఉన్న స్వామి భీమేశ్వర స్వామి నాగేశ్వర స్వామి అటు నుంచి తెలంగాణ వీరభద్ర స్వామి ఆ స్వామి వాసి వాళ్ళకి పక్కన చిత్రముఖ బ్రహ్మ అన్నమాట. ఆయన కూడా 1000 సంవత్సరాలు అనమాట. ఆయన కోనేరులో చేశారన్నమాట. ఆయన కూడా చిత్రముఖ బ్రహ్మ ఆయన అయ్యేవారు ఆయన భార్య కూడా అప్పుడే ఉంటుంది. ఈ చుట్టుపక్కల వెళ్ళిన తర్వాత వాటి మొత్తం చూసుకొచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వచ్చేసరికి ఈ ప్రాంతంలో సాయంత్రం కాస్త అయితే వారు ఆ ప్రాంతంలో వేసేసి భీమేశ్వర స్వామి ఆలయం దీని తర్వాత ఉపాలయాన్ని స్వామివారి యొక్క ఆభరణాలు తీసుక నాగేంద్ర స్వామి తిరుగుతుంది. ఎందుకంటే అడుగు పక్కలో వచ్చింది అక్కడ చుట్టుపక్కల మాట ఈ స్వామివారి కూడా ఈయన ఈ యొక్క మహేశ్వర దగ్గర పెట్టి చూస్తే మీరు కనిపించుకోండి అక్కడ నుంచి చూస్తే అక్కడ అడ్డలాక్కడ చూడండి నాగేంద్ర స్వామి మొట్టిమెట్టారు చూస్తారు. అవును స్వామి పడగలా కనబడుతుంది. స్వామివారు అట్లా కుక్కలను చూడగించాడన్నమాట. సో ఆ తర్వాత రాజా వాసిరెడ్డి వెంకటరాజు నాయుడు గారు ఆయన కాలం వచ్చిన తర్వాత దీన్ని బాగా డెవలప్ చేశారన్నమాట. చేసేప్పుడు చేసిన కాలంలో పూర్వకాలం అప్పుడే సుమారు 375 కాలంలో చూసింది అక్కడ విచిత్ర పడకండి నేను ఎందుకంటే ఈ కొండకి రెండు ఇదిగో శక్తి పోతుంది. అట్లా ఈ స్వామివారు చెప్పినట్టు అట్లా కొన్ని కొన్ని కోణాలు అన్నప్పుడు మనం ఏదో అనుకుని చేసామంటే కరెక్ట్గా స్వామివారికి 14 శివదీక్ష చూసారు. ఈ 40 రోజులు చేసుకుని 40 రోజులు వచ్చి స్వామివారికి వచ్చి 40 రోజులతో మీరు అర్థం పోయి 40 అవంతరానికి స్వామివారికి తక్కువ మేము సహాయం చేసుకోవాలి. స్వామివారి ఈ ఎన్విరాన్మెంట్ తెలుసాము తన స్వామి నేను మెయింటైన్ చేసేవాళ్ళు వంశపాల పని వస్తున్నాను అన్నమాట. అక్కడ మా బాబాయ్ గారు వంశపాల పని ఉంటారు ఆ చిన్నీశ్వరి గారిని ఆయన కాల్ చేశారు. దాని వాతావరణం అనమాట ఒక ఈ చుట్టుపక్కల 4 రోజులు ఈ 4 రోజుల్లో ఒక్కొక్కరికి 3 నెలలు మొత్తం ఉంటుంది స్వామివారికి. ఈ 3 నెలలు ఈ 3 నెలలు మా దగ్గర అనమాట అంటే మా బాబాయ్ గారు ఉన్నారు. మా బాబాయ్ గారు ఎక్కడ అంటే మారుతినగర్ గుంటూరులో మారుతినగర్ అని చూస్తారా మారుతినగర్లో అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయాలు అన్నయ్య శర్మ గారిని ఆయన 8 నెలలు ఆయన ఈ 3 నెలలు ఆయన చేసేకి ఏమంటే ఈ డిసెంబర్ జనవరి అంటే ఫిబ్రవరిలో శివరాత్రి వస్తుంది కదా స్వామివారికి అయ్యారని చేస్తారు. ఈ కార్తీక మాసం మొత్తం వచ్చేసి ఈ కార్తీక మాసం నెల మొత్తం చాలా గొప్ప రోజు. ఇంత
కానీ దీంట్లో అతి ముఖ్యమైనది చాలా గొప్పవైంది ఏంటంటే ఎక్కువగా మనకి నాలుగు సోమవారాలు నాలుగు సోమవారాలు ఒక పౌర్ణమి పౌర్ణమి మళ్ళీ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మళ్ళా రేపు మళ్ళా ఏకాశి మన ఏకాశి పౌర్ణమి అవుతుంది ఇంకొక ఇంకో సోమవారం ఉంటుంది ఇంకా మూడు సోమవారాలు అయిపోయింది ఇంకొక సోమవారం ఉంది అయితే ఏంటంటే రేపు 29వ తేదీన లక్షదేవ అర్చన చేస్తాము సోమవారం అందరూ తప్పనిసరిగా రావాలి లక్షదేవ వచ్చినప్పుడు సోమవారం అందరికీ గేట్ కూడా తీసుకొస్తారు జనం అక్కడి నుంచి వచ్చి వాళ్ళు రాకుండా సోమవారం లక్షదేవ అర్చన చేస్తారు స్వామివారికి అనమాట ఇక స్వయంభూగా వెళ్ళారనమాట వాస్తవంగా అయితే మీరు అయ్యారు దాని చూడడానికి స్వామివారి చుట్టూ గర్మించి తర్వాత అమ్మవారు అమ్మవారు కూడా చూడండి తీసుకుని వెళ్తుంది మన బాబాయ్ స్వామివారి మీరు ఎవరని చెప్పాలన్నమాట అది మహానుభావ చరిత్ర ఓం స్వామి నమస్ ఓం నమస్.